వెల్కమ్ బ్యాక్. సనాతన ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, సామాజిక సేవా తత్పరతకు కంకణం కట్టుకుంది విశాఖలోని శారదాపీఠం. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లుతున్న పీఠాల్లో ఇది కూడా ఒకటే. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఇచ్చే భరోసా, ఆశస్సుల కవచం, అక్షతల కుండలీ శక్తి ప్రసాద మహిమ అందరికీ తెలిసిందే. అంతటి ప్రభావవంతమైన విశాఖ శ్రీ శారదాపీఠం తర్వాతి పీఠాధిపతిగా కిరణ్ కుమార్ శర్మకు సన్యాస దీక్షను ఇవ్వనున్నారు. బిజవాడ కనకదుర్గమ్మ అమ్మవారు సాక్షిగా కృష్ణానదీ తీరాన 3 రోజుల పాటు కిరణ్ కుమార్ శర్మకు సన్యాస దీక్ష ఇచ్చే కార్యక్రమం జరగనుంది. బాలుడిగా పీఠానికి వచ్చి భానుడిగా వెలిగి పీఠం ఉత్తరాధికారి బాధ్యతాభాగ్యుడవుతున్నారు కిరణ్ కుమార్ శర్మ. దేశంలో అత్యంత విశిష్టమైన శ్రీ శారదాపీఠం బాధ్యతల్ని స్వరూపానందేంద్రస్వామి తర్వాత స్వీకరించబోతున్నారాయన. విజయవాడ దుర్గమ్మ పాదాల వద్ద 3 రోజుల పాటు స్వయంగా స్వరూపానందేంద్ర సరస్వతి కిరణ్ కుమార్ శర్మకు సన్యాస దీక్షను ప్రదానం చేయబోతున్నారు. ఆదిశంకరుడు, సచ్చిదానందేంద్రుడు, అద్వైత నరేంద్రుడు పరంపరగా నడిచే విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి భాగ్యం పొందబోతున్నారు కిరణ్ కుమార్ శర్మ. విశాఖ శ్రీ శారదాపీఠానికి ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మ తర్కం, వ్యాకరణం, మీమాంస, వేదాంతం ఎన్నో శాస్త్రాలు పుణికి తచ్చుకొని కాశ్మీర్ నుంచి లడక్క వరకు పాదయాత్రలు చేసి తపస్సు చేసి ఈరోజు యావత్ భారతదేశానికి విశాఖ శ్రీ శారదాపీఠం తరఫున అద్భుతమైన సందేశం ఇవ్వాలని ముందుకు వస్తే అటువంటి అతడికి ఈ దుర్గమ్మ సాక్షిగా, ఈ విజయవాడ కనక దుర్గ అమ్మవారు సాక్షిగా కృష్ణానది తీరాన ఈ రాజధానిలో చాలా దిగ్విజయంగా 15 సన్యాస దీక్ష ఇచ్చి ఉత్తరాధికారి బాధ్యతలు పరిపూర్ణంగా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. విశాఖ శ్రీ శారదాపీఠానికి ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మకు దీక్షను అందించే కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్తో పాటు ముఖ్యమంత్రులు సహా అనేక మంది ప్రముఖులు హాజరు కానున్నారు. కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజయవాడ చేరుకున్న స్వరూపానందేంద్ర సరస్వతి కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సన్యాస దీక్ష కార్యక్రమం 3 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8:30 వరకు జరుగుతుంది. మత్తురు అనే గ్రామానికి చెందిన వారు ఉత్తర పీఠాధికారికి సన్యాసి దీక్ష ఇవ్వనున్నారు. భారతదేశంలోనే మత్తూరు అనే సంస్కృత గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం నుంచి పండితులు వచ్చి సన్యాస దీక్ష ఇస్తున్నారు. 3 రోజులు చాలా దిగ్విజయంగా జరుగుతుంది. కొత్త ప్రభుత్వం రావడం, ఇక్కడ ఐతచండీ యాగమంత స్థాయిలో మొదటనే విశాఖ శ్రీ శారదాపీఠం తరఫున చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం, లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని చేస్తూ వర్షాలు ఈ సంవత్సరం చాలా తక్కువ అని చెబుతున్నా అమ్మవారి సమృద్ధిగా వర్షాలు కురవాలని యజ్ఞాలు చేస్తూ సన్యాసి దీక్ష, ఉత్తర పీఠాధిపతి బాధ్యత వీటికి కూడా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ చాలా 3 రోజులు చాలా దిగ్విజయంగా జరుగుతుంది. సంప్రదాయ పీఠాలు అనుసరించాల్సిన మార్గాలను శ్రీ శంకరాచార్యులు నిర్దేశించారు. వాటిలో ఉత్తరాధికారి నియామకం ఒకటి. ఒక పీఠానికి అధిపతి జీవించి ఉండగానే ఆ పరంపర కొనసాగటం కోసం ఉత్తరాధికారిని నియమిస్తారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతిగా శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి తర్వాత పీఠం బాధ్యతల్ని కిరణ్ కుమార్ శర్మ స్వీకరిస్తారు. కిరణ్ కుమార్ శర్మ విశాఖ జిల్లా భీమినిపట్నంలో 1993 ఏప్రిల్ 4 జన్మించారు. బాలస్వామిగా అందరికీ తెలిసిన కిరణ్ కుమార్ శర్మ 26 బ్రహ్మచారి. శిష్యతురి ఆశ్రమ దీక్షను ఆధ్యాత్మిక, రాజనీతి, కళారంగాల ప్రముఖుల సమక్షంలో బాలస్వామి సన్యాసాశ్రమ స్వీకరణను కృష్ణానదీ తీరాన ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమం జయదుర్గ తీర్థం వేదికగా స్వీకరించబోతున్నారు. కిరణ్ కుమార్ శర్మ 7 ఏటా తన దగ్గరకు వచ్చారని తర్కం, సాంఖ్యం, యోగం, వేదాంతం, పూర్వ మీమాంస,
ఉత్తర మీమాంసతో పాటుగా వేదాంగాలు, ఉపనిషత్తులను అభ్యసించారని స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. తన చుట్టుపక్కల వాళ్లు బాధపడుతుంటే తట్టుకోలేని గుణం కిరణ్ కుమార్ శర్మకు ఉంది. పీఠాధిపతి అంటే భగవంతుడితో మమేకమై తన చుట్టుపక్కల ఉన్న ప్రజలను పట్టించుకోవాల్సినవాడు. కిరణ్ కుమార్ శర్మలో ఈ లక్షణాలన్నీ మెండుగా ఉన్నాయనేది స్వరూపానందేంద్ర సరస్వతి అభిప్రాయం. హైందవ ధర్మ ప్రచారమే కాదు, సామాజిక సేవలోనూ ముందుంది శారదాపీఠం. మానవ సేవే మాధవ సేవగా భావించి ధర్మ ప్రచారంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విశాఖ మన్యంలోని గిరిజనుల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా స్వరూపానందేంద్ర సరస్వతి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. సమాజంలో సమున్నత విలువల్ని స్థాపించడం, ప్రజల్ని ఉన్నత మార్గంలో నడిపించడంలో తనవంతు బాధ్యతను నిర్వహిస్తోంది విశాఖలోని శ్రీ శారదాపీఠం. విశాఖపట్టణంలోని పెందుర్తిలో వెలసింది శారదాపీఠం. 1997లో పెందుర్తి మండలం చినముషిడివాడలో శ్రీ శారదాపీఠం ఏర్పాటైంది. అదే ఏడాది ఆగస్టులో శారదాపీఠం ప్రాంగణంలో ఆదిశంకరుణ్ణి ప్రతిష్ఠించారు. తర్వాత శారదామాత, ఆదిశంకరాచార్యులు, దాసాంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, మేధా దక్షిణమూర్తి, గణపతి, శ్రీకృష్ణ, దత్తాత్రేయ, కాలభైరవ, నాగదేవతామూర్తులు కొలువుదీరారు. ఆధ్యాత్మికతకు, యాగాలకు చిరునామా ఈ పుణ్యస్థలం. ఇక్కడ కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కడతారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక తదితర రంగాలలో జ్ఞాన సంపన్నులు స్వరూపానందేంద్ర సరస్వతి. ఎంతో శ్రమకోర్చి శారదాపీఠాన్ని భక్తులకు సౌకర్యంగా మార్చారు. పీఠంలోకి చేరుకోగానే ఆధ్యాత్మిక వాతావరణం మనసును ఆహ్లాదపరుస్తుంది. అక్కడి దేవతామూర్తులను దర్శించినంతనే మనసులో చైతన్యం వెల్లివిరుస్తుంది. ప్రపంచానికే ఆదిశక్తి స్వరూపిణిగా పిలువబడుతున్న శ్రీ శారదా అమ్మవారు ఇక్కడ కొలువున్నారు. నిత్యం పూజలు, యాగాలు జరుగుతూనే ఉంటాయి. పీఠాన్ని దర్శించే భక్తులకు, పేదలకు అన్నార్థుల ఆకలిని తీరుస్తోంది శారదాపీఠం. స్వరూపానందేంద్ర సరస్వతి సారథ్యంలో వేద స్మార్త విద్యార్థులకు ఉచిత విద్యాబోధన జరుగుతోంది. గిరిజన ప్రాంతాల్లో రైతులకు పశువులను, ఆవులను ఉచితంగా వితరణ చేస్తున్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి పుట్టినరోజున ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆ రోజు ప్రతి ఒక్కరికి అన్నదానంతో పాటు వస్త్రదానం చేస్తారు. హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా స్వరూపానంద ఎన్నో కార్యక్రమాలు చేశారు. 1994లో ఋషికేష్, కేదార్నాథ్, బద్రీనాథులకు పాదయాత్ర చేశారు. 1995లో గంగోత్రి, యమునోత్రి వరకు 1600 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. 1996లో కర్ణాటకలోని అద్వైతానందేంద్ర సరస్వతి దగ్గర సన్యాసం స్వీకరించి పట్టా పొందారు. శారదా పీఠాధిపతికి శారదాపీఠంతో పాటు తిరుపతి, శ్రీశైలం, ఋషికేష్, వారణాసి తదితర ప్రాంతాలలో పీఠాలు ఉన్నాయి. హైదరాబాద్ ఫిలింనగర్లోని దేవాలయంతో పాటు పలు దేవాలయాలు శారదాపీఠం ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్నాయి. స్వరూపానంద తర్వాత ప్రస్తుతం సన్యాస దీక్షను స్వీకరించబోతున్న కిరణ్ కుమార్ శర్మ ఈ బాధ్యతలన్నీ నిర్వహించాల్సుంటుంది. మత మార్పిడులు, ఇతరత్రా సమస్యలతో హైందవ ధర్మంపై జరుగుతున్న దాడులను శారదాపీఠం గట్టిగా ప్రతిఘటిస్తోంది. రానున్న రోజుల్లో ధర్మ ప్రచారంతో పాటు సేవా కార్యక్రమాల్ని నిర్వహించేందుకు శారదాపీఠం కట్టుబడి ఉందని, సేవల్ని మరిన్ని రంగాలకు, ప్రాంతాలకు విస్తరిస్తామని చెబుతున్నారు స్వరూపానందేంద్ర సరస్వతి.